therefore, yaya kaya chavidaya bahvannam prapnuyat. Yaya kaya chavidaya, it is a heart danger. Yaya kaya chavidaya, ento baagundi. Yedo oka vidhamainatuvanti paddhatilo bahvannam sangraham kuriyat idi. Kabatti yedo oka vidhanga. Whatever means, no, there are some commentaries. ఇంతకుముందు ఇప్పుడు చూసినట్టు జ్ఞాపకం ఉంటుంది, అది ఏం లేవనుకోండి. కొందరు ఇట్లా కూడా రాస్తున్నారు, నాయన దానం అనేటువంటిది, కొందరు చెప్తూ ఉంటే కూడా విన్నాను నేను స్వామి వారిని, దానం అనేది చాలా గొప్ప విశిష్టమైంది కనుక దానాన్ని గురించి శాస్త్రాలన్నీ బోధిస్తున్నాయి కనుక దానం మనల్ని పవిత్రం చేస్తుంది కనుక ఏమి ఈ దానం చేయడం కోసంగా ఏదో ఒక విధంగా అప్పు చేసైనా సరే దొంగతనం చేసైనా సరే చెడు మార్గంలో అయినా సరే ఎందుకని నీకోసం కాదు, ఇది లాజికల్గానే ఉంటుంది వినడానికి, నీకోసం కాదు ఇతరుల కోసం. ఇతరుల కోసం అయితే కూడాను పెడదారులు పట్టడం అనేటువంటిది శాస్త్రం అంగీకరించదు. అడా యయా కయాచ విద్యయ విధయా అని ఎప్పుడైతే అన్నాడో, యయా కయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ ఇది, బహ్వన్నం ప్రాప్నుయాత్ సంగ్రహం కురియాత్, ఎక్కువగా అన్నాన్ని సంపాదించుకోవాలి. ఎట్లా? యయా కయాచ విధయా, ఏదో ఒక విధంగా, ఏదో ఒక విధంగా అంటే శాస్త్రోక్తమైన మార్గాల్లో సక్రమైనటువంటి మార్గంలో ఏదో ఒక విధంగా, అది ఆడ ఏదో ఒక విధంగా విధి విధానం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏదో ఒక విధంగా, అయ్యా నేను ఐఏఎస్ చదువుకున్నానండి, ఎస్ కమాన్ నాకు వచ్చే జీతం ఇంతే, అతిథికి పెట్టడానికి సరిపోదు, సరేనా ఇది ఒక చిన్న పని ఉండదు అక్కడ, నా డ్యూటీ అయిపోయిన తర్వాత ఈ పని చేస్తే ఒక 100 రూపాయలు ఇస్తున్నాడు, తప్పులేదు డూ ఇట్. అది యయా కయాచ విధయా, ఎందుకని పవిత్రమైన కార్యం నువ్వు చేయాలనుకుంటున్నావు కనుక తద్వారా అక్కడ హెచ్చు తగ్గులు అనేది అంట లేకుండా, రాగద్వేషాలు ఏమీ లేకుండా, అభిమానాలు లేకుండా మళ్ళీ ఇక్కడ అవి వస్తాయి జ్ఞాన లక్షణాలు, అమానిత్వం అదంబిత్వం అది ఎన్ని వస్తాయి మళ్ళీ. కాబట్టి ఆ గొప్పతనాలు డాంభికత్వాలు ఇవన్నీ పక్కన పెట్టి సరేనా ఏదో ఒక విధమైనటువంటి మార్గంలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించి సంగ్రహించి బహువన్నం కురియాత్, అదే ప్రాప్నుయాత్. దేనికిది? అది ఒక నిమిత్తం, అది నీకోసం అయితే అవసరం లేకపోవచ్చు కానీ అతిథి వస్తాడు గనక బహువన్నం సంగ్రహం కురియాత్. కాబట్టి భిక్షగాళ్ళని తయారు చేసేది కాదు హిందూ ధర్మం, అర్థమవుతుందా? ఇప్పుడు సంపన్నులే ఉంటారు, ఎందుకని తెలుసా? కష్టపడి పనిచేస్తాడు. ఆ కష్టపడి పనిచేసేది ఎవరి కోసం తెలుసా? మనం దాచిపెట్టుకొని ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా దాచిపెట్టి లాస్ట్లో నా పిల్లోడు నన్ను బయటికి గెంటేస్తాడే అప్పుడు వాడికి ఇచ్చేసి, అది కాదు అర్థం. ఎందుకయ్యా నువ్వు ఇంత కష్టపడి సంపాదిస్తూ ఉండవు, ఎందుకని ఇంత ఆర్జిస్తూ ఉండవు? ధర్మబద్ధంగా ఆర్జిస్తున్నానండి, ఎందుకని దాన కర్మ ఒకటి పవిత్రమైన కర్మ ఉంది కనుక ఆర్జిస్తూ ఉన్నా. కాబట్టి అతిథి అభ్యాగతుల్ని చూడడం కోసంగా తస్మాత్ తద్వ్రతం, అది వ్రతం, అది ఏది? అన్నం బహుకరణం వ్రతం. ఎందుకు ఇది? తస్మాత్ యయా కయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ బహ్వన్నం సంగ్రహం కురియాత్. ఇది వేదంలో కూడా ఉంది, అథర్వణ వేదంలో శతహస్త సమాహర, చూడండి శతహస్త సమాహర, నాయన 100 చేతులతో సంపాదించు, తర్వాత ఏం చేయమంటావు? సహస్రహస్త సంకీర, అబ్బాబాబా అదరణ కదా, శతహస్త సమాహర 100 చేతులు పెట్టుకొని సంపాదించు 100 చేతులతో. కానీ ఎందుకో తెలుసా 100 చేతులతో సంపాదించేది? 200 చేతులతో దాచిపెట్టుకోవడానికి కాదు, సహస్రహస్త సంకీర. కాబట్టి 1000 చేతులతో దానం చేయడం కోసంగా 100 చేతులతో నువ్వు సంపాదించు, ఇదంతా. కాబట్టి బహువన్నం ప్రాప్నుయాత్ అనేది ఇది. ఇదంతా దేనికోసమండి? ఇది దానం, వచ్చిన అతిథి అభ్యాగతుడిని ఆదరించడం, పరమాత్మ సేవనం, వాళ్ళల్లో ఈశ్వర దర్శనం చేస్తూ సేవ చేయడం. ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోండి మీరు, యయా కయాచ విధయా చాలామంది చెప్తూ ఉంటారు మీకు, ఆయన చాలా గొప్పవాడండి, ఆయన చాలా ఆస్తిపరుడు, తన ఆస్తినంతా కూడా నా హారతి కర్పూరంలాగా సమాజానికి ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆయనకి
దాన నిమిత్త కీర్తి ఉంది గనక, అందరికీ దానం చేశాడు గనక, తనకున్న ఆస్తింతా దానం చేశాడు కాబట్టి దాని నిమిత్త కీర్తి, ఆయనకి దానం చేయడం వల్ల వచ్చిన కీర్తి ఉండింది గనక, ఎవరిని అడిగినా డబ్బు ఇచ్చేవాళ్ళు, అందరి దగ్గర అప్పు చేసి ఆ అప్పు పెట్టాడండి చివరికి. దట్ ఈస్ రాంగ్, శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే నీకు ఉన్నది పెట్టమంటాడు కానీ నువ్వు అప్పు చేసి పెట్టడం, బిచ్చగడైపోవడం, రేపు నువ్వు పోయిన తర్వాత వాడు తిట్టుకుంటూ ఉండడం, నువ్వు ఉన్నప్పుడే అయ్యో నేను అప్పు చేశానే వాడికి ఎప్పుడు తీర్చాలి, తీర్చే అవకాశం లేదు అని నువ్వు బాధపడుతూ ఉండడం కుదరదు సార్. ఇదంతా అన్న బ్రహ్మోపాసన అన్నప్పుడు పరమేశ్వరుని ఆరాధించడానికి ఈ బాధలు పడుతూ నువ్వెక్కడ ఆరాధిస్తావు? యస్మాత్ నా ఉద్వేజతే లోకహ, లోకాత్ నా ఉద్వేజతే జయ. కాబట్టి ఇది కాదు దాని అర్థం. కాబట్టి అప్పు చేసి దాన ధర్మాలు చేయడము అనేది కుదరనే కుదరదు అస్సలు. మనకు ఉంటే చేయాలి, మనకు ఉంటేనే చేయాలి గనక, ఆ ఉండడం ఎట్లాగో సరైనటువంటి మార్గాల్లో పద్ధతుల్లో మనం చరించి బహువన్నం ప్రాప్నుయాత్, సంగ్రహం కురియాత్. అలా కాబట్టి ఇది ఒక పవిత్రమైన భావన ఉంది సంపాదించేటువంటి వాడికి కూడాను. పూర్వం మన వాళ్ళు సంపాదించారు బాగా అర్జునుడు సంపాదించాడు. అందువల్ల ధనంజయ, అర్జునుడికి ధనంజయ ఎందుకు వచ్చింది తెలుసా? పోయి ధనం అంతా తెచ్చాడు ధర్మరాజు హ్యాపీ. అలా గుర్తు ఉంటే అర్జునుడు పోయి తెచ్చిచ్చాడు పాపం ధనం అంతా. అందుకని ఆయన ధనంజయుడు, ఇంకొక విధంగా ధనంజయుడు. ఎందుకని ధనం తెచ్చి అన్నకి ఇచ్చాడే కానీ నాకు కావాలనుకోవాలి, ధనాన్ని జయించాడు అందువల్ల కూడా ధనంజయుడు. కాబట్టి మనకి జ్ఞానం ఉంది, అందువల్ల ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు వసతి నిమిత్తం వచ్చాడు గనక వాసేచ దత్తే, అతనికి చూడాలి. ఎందువల్ల? అతను పొట్ట చూడాలి. అందుకని అవయవ నిర్మాణంలోనే నన్ను పశువుగా పుట్టించలేదు పరమాత్మ. పశువు పుట్టించున్నాడు అనుకోండి, అది ఉండలే దాని పొట్ట చూసుకుంటా పోతుంది. అది కదా హారిజాంటల్కి ఎందుకు పెట్టాడంటే దానికి పొట్ట కనపడుతుంది. ఎక్కడనేది ఉండదు ఎంతసేపు పొట్ట, అందుకని తినడమే ఇంకో రెండో పని లేదు అసలు దానికి. అసలు దేని అసలు ఎలక్షన్ కూడా పెట్టించుకోదు అది తినడం. గేదే దాన్ని తినడమే ముందస్తు ఎన్నికలు ఇవన్నీ అసలు అనవసరం దానికి. అందువల్ల ఎప్పుడు ఇలా చూసుకుంటూ పోద్ది. కానీ దానికి కళ్ళు ఇచ్చాడు భగవంతుడు, మనకు కళ్ళు ఇచ్చాడు. దానికి కళ్ళు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దాని పొట్ట చూసుకోమని ఇచ్చాడు. అందువల్ల మనకు కళ్ళు ఎందుకు ఇచ్చాడు తెలుసా? అందరు పొట్టలు చూడ పొట్టలు కొట్టమని పొట్టలు పెట్టమని. అందువల్ల మరి అందరికీ పెట్టాలి అంటే ఉండేవాడు పెట్టగలడు, కానీ లేనివాడు పెట్టేందుకు అవకాశమే లేదు కనుక బహువన్నం ప్రాప్నుయాత్. అందువల్ల పూర్వపు రోజుల్లో ఇంటి నిర్మాణం కూడా వేరుగా ఉండేది. శరీర నిర్మాణం ఇప్పుడు నేను చెప్పింది పరమాత్మ శరీరం ఇట్లా నిర్మాణం చేశాడు కనుక ఎదుటి వ్యక్తిని చూసేటువంటి అవకాశం, ఎదుటి వ్యక్తి బాగోగులు, అతనికి భోజనం ఉందా లేదా, అతను పొట్ట చూసేదానికి నా కళ్ళు ఇచ్చాడు కానీ నా పొట్ట చూసేదానికి కళ్ళు కాదు. ఇంకా నేను ప్రయత్నం చేసి చూస్తే తప్ప. అందుకని ఎదుటి వాళ్ళు చెప్తారు ఏదో ఆ పొట్ట పెరిగిపోతుందని, మనకు అర్థం కాదు తింటా ఉంటాం, మనకి ఎదుటి వాళ్ళు పొట్ట కనపడుతుంది అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ దేహ నిర్మాణం ఇట్లా అర్థం చేసుకుంటున్నామో, దీన్ని అర్థం చేసుకొని పరమాత్మ యొక్క జ్ఞానమే ఈ దేహ నిర్మాణంలో ఉంది కనుక పూర్వం ఇళ్ళు కట్టేటప్పుడు ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్ ఇళ్ళు కాదు, మన యూనివర్సిటీ వాళ్ళు కాదు, పూర్వం ప్రతి ఇంటి ముందు అరుగు లేకుండా ఇళ్ళే లేదు. ఉన్నదే చెప్పండి మీరు మన పిల్లలకి ఇప్పుడు వీళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది అది. ఏదో స్వామీజీ లేని అన్ని చెప్తాడు అనుకుంటారు వీ నో దాట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి మనం నాయన ఉన్నది అని. అవును పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. కొన్ని ఇళ్ళు అయితే ఇళ్ళు చిన్నది ఉండే అరుగులు పెద్దగా ఉండేవి, అగ్రహారాలు అట్లా. కాబట్టి ఆ అరుగులు ఉండేవి. ఎందుకో తెలుసా? అతిథి రాత్రిపూట నడిచిపోయేవాళ్ళే గనక, ఆ రోజుల్లో బస్సులు గిసులు ఏమి లేవు గనక, మీకు తెలిసి కూడా పెద్దవాళ్ళకి మీరు బస్సులు తెలియవు, నడిచిపోతున్నారు కదా బాటసార్లు వచ్చిన వాళ్ళు. ఆ సమయానికి గనక రాత్రి అయిపోయిందంటే అక్కడ పడుకునేవాళ్ళు, వాళ్ళు పడుకోవడానికి కట్టిపెట్టే ఒకళ్ళు ఏమో, ఒకవేళ నేను మేలుకొని ఉంటే నేను తీసుకుపోతాను లోపలికి, నేను లోపల నిద్రపోతూ ఉన్నాను వచ్చాడు నాకు తెలియదు, అందుకని అతను పడుకోవడానికి. అందువల్ల దానికి రూఫ్ కూడా ఉండేది, రూఫ్ కూడా ఉండేది.
కానీ తమాష ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల గ్రామాల్లో ఆ అరుగుల మీద కొన్ని పశువులు కూడా వచ్చి వర్షం వస్తే పడుకునేటి. కాబట్టి ఎప్పుడైతే అరుగు కట్టావో నువ్వు పాటసారి ఉండడానికి అని అరుగు కట్టినప్పుడు వాసే చదత్తే కూడా ఉంటుంది అది అవశ్యం. కాబట్టి ఎప్పుడైతే అతను ఉండడానికి నువ్వు కట్టావో ఉండేవాడికి నాయన నువ్వు భోంచేసావా లేదా అని అడగాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. అందుకని కాబట్టి ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి భావనలు మన వాళ్ళల్లో ఉండేటివి. అందుకని చెప్పాడు ఎవరెవరికి పెట్టినా దీని వెనక ఏదో పుణ్యం ఉంది లేకపోతే పెట్టలేడనేవాడు. అది తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం పుణ్యం చేయడానికి విన్న ఆలోచిస్తున్నాం కానీ గతంలో ఉన్న పుణ్యం వల్ల ఈరోజు మనం కూడా తినగలుగుతున్నాం, మనం కూడా ఉండగలుగుతున్నాం. వీటి వెనక చాలా మనకు అర్థం కానిటువంటి లోతైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ బహ్వన్నం ప్రాప్నుయాత్, కాబట్టి సంగ్రహం కురియాత్. ఓకే, అసలు ఇంకా కూడా ఉండేది అంటే మేము చిన్నపిల్లలప్పుడు చాలా చూసాం. ఇట్లా ఎవరైనా ఈ గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు వస్తే ఆ పదానికి నాకు అర్థం తెలియదు కానీ ధర్మాచేర్ అంటూ తిరిగేది, దాని అర్థం ఏంటో తెలియదు అది ఉండేది. వాళ్ళు పాపం ఉండేవాళ్ళు ఆడుకుంటూ ఉండి, అప్పుడు ఈ ఎలక్ట్రికల్ లైట్స్ ఇవన్నీ కూడా ఏమీ లేవు, ఏదో దీపం పెట్టుంటారు మధ్యలో ఓ స్తంభానికి మధ్యలో దీపం పెట్టుంటాడు. ఆడుకుంటుండేవాళ్ళు. ఆడుకుంటున్న తర్వాత గుడ్డివాడు వచ్చాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు, అది అంకమ్మ దేవాలయం దగ్గర ఉన్నాడు లేకపోతే ఇక్కడ ఉన్నాడంటే అది అది అంటే అది ఆచారం, అట్లొచ్చేసింది. అది పెద్దవాళ్ళు ఆచరించడం వల్ల అట్లొచ్చింది. వెంటనే పోయి స్నానం చేసిన తర్వాత మేము చెప్పేసి మాకు ధర్మాచారం ఉంది పోతున్నాము అని అంటే ఇంట్లో ఏమనేవాళ్ళు కాదు, ఒక ఏదో ఒక ఇంట్లో నుంచి ఒక పాత్ర తీసుకొని వచ్చేది, ఇంటింటికి పోయి ధర్మాచారం నిలబడేది, పిల్లకాయలు అందరూ కలిసి పాట ఉండేది, అప్పుడు పాట పాడేవాళ్ళు. ఆ పాట ఒకటి పాడుతూ నిలబడేది, నిలబడితే దాంట్లో వేసేవాళ్ళు, వేసి అంతా కలెక్ట్ చేసుకొని వచ్చేసి అతనికి ఇచ్చేసేది, అతనికి ఇచ్చేది. అతనికి ఇస్తే అతను అనేవాడు ఆయన చిరంజీవా చిరంజీవా అనేవాడు. ఇది కాస్త ఆ మాటల జ్ఞానం ఉండేవాడు. లేనివాడైతే నాయన భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి నాయన అని అంటుండేవాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ పుణ్యఫలాలన్నీ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అట్లా, ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు చేయడానికి, అటువంటి ఎంత చేశాము. ఇటువంటి ఆ రోజుల్లో ఉండేటి ఇంటి ముందు అరుగు ఉండాలి, వచ్చినటువంటి వాడిని గౌరవించాలి, అతిథిని అతనికి ఏదైనా లేకపోతే పెట్టాలి, ఇటువంటి అంతా కూడా ఉండేది. ఇంకా కూడా చూడండి, అరాధ్యస్మ అన్నామిత్యాచక్షతే ఆచక్షతే అన్నం ఇది అన్నం ఇది ఆచక్షతే. చూచారా ఆచక్షతే పలుకుతారట. ఏంటది అరాధి అస్మై అన్నం ఇది ఆచక్షతే అస్మై. చూచారా ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇది అస్మై అంటే ఎవరైతే అతిథో అభ్యాగతుడో, కాబట్టి అన్నార్థినే అస్మై అన్నార్థినే అభ్యాగతాయ. కాబట్టి అన్నార్థినే ఎవడైతే అన్నం కోసం ఉంటాడో పాపం వాడు జంకుతాడేమో, పోయి అడిగితే ఏమో. చూడండి ఎంత సైకలాజికల్గా పాపం ఏమనుకుంటాడో, అన్నం లేనివాడు ఉంటాడేమో అనే ఉద్దేశం చేత అస్మై అన్నార్థినే అభ్యాగతాయ. అన్నం లేకుండా ఉంటాడు చూడు వాడి కోసం అన్నం అరాధి అది అరాధ్యస్మ అన్నం ఇది ఆచక్షతే అన్నం ఇది అన్నం అది స్టేట్మెంట్. అది అరాధి అస్మై అస్మై వాడి కోసం ఎవరు అభ్యాగతాయ అన్నార్థినే అన్నం కోసం ఎవడైతే ఉన్నాడో అస్మై అతని కోసం అన్నం అరాధి ఇది ఆచక్షతే ఆచక్షతే పలుకుతారట. వచ్చి ఇంటి ముందుకు వచ్చి పలుకుతారు ఏమని అన్నం అరాధి అన్నం సంసిద్ధం అన్నం సంసిద్ధం అన్నం సంసిద్ధం. అంటే ఎక్కడ ఉంది ఏ కంట్రీ ఉంది అన్నం సిద్ధంగా ఉంది ఉంది. ఇప్పుడు ఈ పదం లేకపోలే ఈ పదం లేకపోలే ఇప్పుడు చిన్న బోర్డును దానికి ఒకటి కర్ర వెనకుండా సపోర్ట్ ఒకటి ఇట్లుంటుంది, ఇట్లా ఒక కర్ర ఉంటుంది దానికి ఒక ఈ రేకు బోర్డు ఒకటి ఉంటుంది భోజనం అమ్మ అది భోజనం తయారు భోజనం తయారు. దాని అర్థం ఏంటి భోజనం తయారని డబ్బులు ఇచ్చిపోవాలా అది కదా ఆయన తయారంటే ఇక్కడ తయారుంటాయి కదా.
ఇప్పుడు ఆయన తయారనొచ్చు, కానీ మంగ తయారు ఉండాలి కదా. ఇక్కడ తయారు, తయారంటే లక్ష్మి తయారమ్మ ఉంటారు కదా, తయారమ్మ ఉంటే తయారు. కాబట్టి భోజనం తయారు బోర్డు. కానీ ఆ రోజుల్లో ఇది ఉంది, కానీ బోర్డులు లేవు, వాళ్ళ నోళ్ళే బోర్డులు వాచం. కాబట్టి అరాధి 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 అని పలుకుతూ ఉంటారట. తస్మాత్ హేతోహో, చూడండి తమాషా, తస్మాత్ హేతోహో బహువన్నం ప్రాప్నుయాత్ ఇతి. కాబట్టి నువ్వు భోంచేసే ముందుగా, భోజనం తయారు చేసుకున్న తర్వాత అతిథి. చూడండి వేదకాలం ఎట్లా ఉందో. ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ లాజిక్ అవసరం లేదు కానీ ఇక్కడ, ఎందుకంటే నేను లాజికల్గానే చెప్తున్నా. ఒక్కసారి అక్కడ జీవించండి, ఒక్కసారి వెళ్ళి తమాషా మానసికంగా ఆ రోజుల్లో ఎట్లా ఉండదో మనం ఇదంతా ఒక్కసారి మర్చిపోయి, తెలుగుదేశాన్ని అరవదేశాన్ని అన్నింటినీ మర్చిపోయి మనం, కాంగ్రెస్ అంతా ఒక్కసారి అట్ట పోతే వేదకాలంలోకి ఎట్లా ఉందో చూడు. భోజనం తయారు చేసుకోవడం, భోజనం తయారు చేసుకుని అందరు కూర్చొని భోంచేయాలా, అన్నం అన్నము అందరు కూర్చొని పోతారా, పీట కింద దోసేసేది దరిద్రం, అష్ట దరిద్రం అది. అంతకన్నా మించిన దరిద్రం ఇంకోటి లేదు. ఎక్కడంటే అక్కడ దోసేసేది, వచ్చి తింటారులే. వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నేను సమయానికి రాలేదు కానీ ఎక్కడ తోసేసిపో పీట కింద నేను తింటాను. లేదు, ముందు ఈగలు తిని తర్వాత తమరు తింటారు సార్. అందరు కూర్చొని, దానికి ఒక పద్ధతి ఉంది సరేనా, ఓ పద్ధతి. ఆ పద్ధతిగా అందరు కూర్చొని భోంచేసేవాళ్ళు. అందరు కూర్చోవాలంటే యజమాని రావాలా, యజమాని వచ్చినప్పుడు యజమాని అనౌన్స్ చేయాలా, అన్నం అరాధి. చూడండి తమాషా, అన్నం అరాధి ఇసి వచ్చాడు. ఆ విధంగా నువ్వు చెప్పాలి అంటే, కేవలం మనం మన ఇంట్లో 6 మంది ఉన్నారు, 1 కిలో బియ్యం తెచ్చుకున్నాము ఈరోజు, వంట చేసేసుకున్నాం, 6 మంది సరిపోతుంది ఇంట్లో, 1 కిలో రైస్ అనుకుంటున్నాను. ఇది ఎంత ఇది పెద్ద, దీంట్లో అన్ని తప్పులు పట్టుపోకండి, నాకు తెలియదు. అనుకున్నాం అనుకోండి, పోయి ఎంతో 1/2 కిలోనో కిలో ఎంత ఎంత తింటాం మేము. ఇప్పుడు మనం మనకు సరిపోయేంత వరకు 1 కిలో మనకు అవసరమైతే 6 మందికి ఈరోజు కిలో తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, వంట చేసేసుకున్నాం కిలో రైస్, మన ఇంటి వరకే సరిపోతుంది. ఇప్పుడు వెళ్ళి అన్నం అరాధి అంటాడా, అనలేడు. అందువల్ల ఒకరిద్దరికి ఎక్కువగా చేయాలి, అప్పుడే అనగలడు. అన్నం తయారు చేసేటప్పుడు కూడా కేవలం మన ఇంట్లో వాళ్ళకే కాకుండా ఇంకొక 2 3 ఎక్కువ చేసేవాళ్ళు పూర్వం, ఎంత పేదవాడైనా సరే. నన్ను ఇవన్నీ కూడా వేదం అవసరం లేదు, వేదకాలం అవసరం లేదు, మేము చూసాం చిన్నప్పుడు, మా ఏజ్కే మేము చూసాం చిన్నప్పుడు, మా ఇంట్లో కూడా ఉండేది సరేనా. ఆ మిగిలిన తర్వాత సాయంకాలం పనులు చేయడానికి ఎవరైనా వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అతిథి వస్తే అతిథి తింటాడు, లేకపోతే ఎవరికైనా ఇచ్చేసేవాళ్ళు. బిచ్చగాళ్ళు వస్తే బిచ్చగాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు, కానీ ఒకరికి మాత్రం ఎక్కువగానే చేసేవాళ్ళు. అంతేగాని నువ్వు ఎందుకు చేసావు ఇంత, ఎందుకు మిగిలింది అనేది లేదు, మిగలాలనే చేయడం, ఎందుకని అతిథికి పెట్టాలి కనుక. కాబట్టి తస్మాత్ హేతోహో, నువ్వు పొయ్యి అరాధి అన్నం అరాధి అని చెప్పాలి కనుక, తస్మాత్ హేతోహో బహువన్నం ప్రాప్నుయాత్ సంగ్రహం కురియాత్. కాబట్టి దీన్ని తయారు చేసుకోవాలి, తయారు చేసుకోకపోతే నువ్వు కాబట్టి ఎక్కువగా సంపాదించాలి బహు అన్నం. కాబట్టి చూసి కుర్వీత బహుకుర్వీత, అన్నాన్ని ఎక్కువగా సంపాదించాలి. ఎందుకు సంపాదించాలి? తస్మాత్ హేతోకో హేతోహో అతన్ని పిలవాలి కనుక. వచ్చాడనుకోండి, ఇంకా తమాషా ఉండదుండి. వచ్చిన తర్వాత కూడా ఓ పద్ధతి ఉంది పూర్వపు రోజుల్లో, అంటే అప్పుడు అనుష్ఠానం ఎక్కువ ఉండేది కనుక. నన్ను దీంట్లోనే ఉంది అది, అరాధి అస్మ అన్నం ఇత్యా చచ్చతే, దీంట్లో అర్థం అదే. ఇప్పుడు సడన్గా వచ్చేసారు 1 4 ఇంటికి, ఏం చెప్పాలా? 12 వచ్చేసారు నువ్వు భోంచేసే టైంకి, 1 4 వచ్చేసారు, ఇప్పుడు ఏం చెప్పాలా? అన్నం అరాధి. గృహస్థుడు ఏమనాలి? అన్నం అరాధి. నాయన అన్నం సిద్ధంగా ఉంది అనాలి, కానీ లేదు. ఉందే లేదు, మీరు భోంచేసేసారు సపోజ్, భోంచేసి ఒక అతిథి కూడా వచ్చాడు, అతిథి కూడా కూర్చున్నాడు, అందరు కలిసి భోంచేసేసారు, అయిపోయింది భోజనం. ఇప్పుడు వచ్చారు మళ్ళీ, అప్పుడు ఏం చెప్పాలి? అన్నం అరాధి ఇది ఆచక్షతే. ఎందుకని? అస్మై, వచ్చినవాడు అభ్యాగతుడు కనుక, అభ్యాగతాయ అన్నార్థనే, అన్నార్థినహ అన్నం కోసమే వచ్చారు కనుక అర్థిస్తూ
లేదు అని పోవడానికి అవకాశం లేదు. నా ప్రత్యాచ చేత నా పరిహారేత అతన్ని పంపించి తిరిగి